తెలంగాణలోని ఆలయాల అభివృద్ది ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. సీఎం కేసీఆర్ స్వయంగా భక్తుడని, ఆయన హాయంలోని తెలంగాణలోని ఆలయాలు అభివృద్దికి నోచుకుంటున్నాయన్నారు. యాదాద్రి ఆలయం తరహాలోని చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు, అంజన్న, ధర్మపురి, నరసన్న ఆలయాలను అభివృద్దిపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఆలయాల అభివృద్దికి కృషి చేస్తారన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ నరసింహస్వామిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి ఆలయానికి వచ్చిన సుంకెకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుంకె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం 2019 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. తెలంగాణలోని ఆలయాల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సుంకే. చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టు, అంజన్న క్షేత్రం, నల్లగొండ నరసింహస్వామి క్షేత్రాలకు సంబంధించిన అభివృద్దిపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఈ క్షేత్రాలను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తారన్నారు.